నమస్తే వెల్కమ్ టు కార్తిక్ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు తన పుట్టినల్లు టీడీపీ అని మెట్టి కాంగ్రెస్ అంటూ సంచలన కామెంట్ చేశారు దీంతో ఆయన ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నాడా అని కొందరు సెటల్ వేస్తున్నారు అంతేకాకుండా చంద్రబాబుతో తనను పోలిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది ఇప్పటికే కాంగ్రెస్లోని సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రవర్తనపై గుర్రుగా ఉన్నారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీలో దుమారంలు ఇప్పాయి దీంతో కాంగ్రెస్ లో మరోసారి అసమతి బయటపడుతుందా అని కొందరు చర్చించుకుంటున్నారు ఇంతకు రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏంటి తెలంగాణలో రాజకీయం ఈ మధ్య చాలా రంజుగా మారింది త్రిముఖ పార్టీల మధ్య మాటల యుద్ధం నిత్యం కొనసాగుతూనే ఉంది కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటేనని బీజేపీ విమర్శిస్తుండగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి నాటకమాడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఇటీవల మునుగోడు స్థానం ఖాళీ కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వై స్రవంతిని ప్రకటించిన విషయం మనం చూసాం కూడా ఆమె తరపున రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ చర్చ నిమిషంగా మారే చంద్రబాబు నాయుడు ఒకప్పటిలో కాంగ్రెస్ లో కొనసాగారు తర్వాత టీడీపీలోకి కోడల్లా వచ్చారు కానీ నేను టీడీపీ బిడ్డను కాంగ్రెస్ లోకి కోడల్లా వచ్చాను ఎప్పటికైనా నా పుట్టినిల్లు టీడీపీ మెట్టి కాంగ్రెస్ అని అన్నాడు అంటే ఇప్పటికీ తాను టీడీపీ వ్యక్త అన్నట్లు కామెంట్స్ చేశారని కొందరు విశ్లేషకులు చెబుతున్నమాట మరోవైపు తనను చంద్రబాబే కాంగ్రెస్ లోకి పంపించారన్నట్లు మాట్లాడారని మరికొందరు విమర్శిస్తున్నారు అయితే తన మెట్టినీళ్లు కాంగ్రెస్ అయినా పార్టీ గౌరవం నిలబెడతాన రేవంత్ చెప్పుకొచ్చారు సాధారణంగానే రేవంత్ రెడ్డి పొలిటికల్ ను హిటెక్ నుంచి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు తాజాగా మరో సంచలన కామెంట్స్ చేశారు అయితే ఈసారి చంద్రబాబుతో పోల్చడం మరింత ఆసక్తిగా మారింది టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు ఆయన పార్టీకి ద్రోహం చేయడానికి వచ్చారని కొందరు ఇప్పటికీ విమర్శిస్తున్నారు పార్టీని గాడిలోకి తెచ్చేందుకు బదులు తొంగలో తొక్కుతున్నారని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు ఈ తరుణంలో ఆయన మరోసారి విమర్శలకు కారణమయ్యారని తెలుస్తోంది